वेंकटेशम एवीएम मीडिया यंग टाइगर इप्पुडु मीकु मात्लाडडानिकि मेमु मुंदुकोस्तुन्नाडु जयप्रमाण चाला मंदि वेल्लिपोतुन्नारु मीटिंग चूसे मुख्यंगा अब्जर्व चेसे मंत्री इवन्नी अब्जर्व चेस्ता उंटारु एवरु कूडा लेवोद्दु लेसिपोवोद्दु लास्ट लास्ट वरकु अंदरू उंडाले दयचेसि ఎవరు కూడా ఇక్కడి నుంచి పోరాదు ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమం లాంటిది ఇలాంటి కార్యక్రమంలో ఇది రాజకీయ పార్టీ మీటింగ్ కాదు ఏదో పైసలు తీసుకొని లేదంటే పులివర పట్టాలకు మనం ఇక్కడ రాలేదు మనకు భారతదేశానికే కాదు ప్రపంచానికే మార్గనిర్దేశకం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజమైనటువంటి వారసులం మాలలం కాబట్టి మనమందరం కూడా ఎవరు కూడా పక్కకు పోవద్దు ఖచ్చితంగా ఓ గంట రెండు గంటల నుంచి ఈ వేదిక మీద మాటల తుఫాను లేచింది రాజేష్ మహాసేన గారు రెంజల్ల రాజేష్ గారు మల్లెల వెంకటరావు గారు రాజకీయాల నుండి వివేక్ వెంకటస్వామి గారు వంశీ కృష్ణ గారు వీళ్ళంతా చాలా మన జాతికి అండగా ఉంటున్న వాళ్ళందరూ మన ఇక్కడ ఉన్నారు మీరెవరు కూడా లేచిపోవద్దు అయితే ముఖ్యంగా అన్న మందకృష్ణన్న చూసుకో నాగర్ కర్నూలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75 ఏళ్లుగా మాదిగలు మాత్రమే రాజకీయ నాయకులుగా ఎదిగిరు ఒక మహేంద్రనాథ్ కావచ్చు ఒక మంద జగన్నాథ్ కావచ్చు ఒక రాముల గారు కావచ్చు ఇక్కడ ఒక సంపత్ కావచ్చు ఒక అప్రాంగ్ కావచ్చు ఒక గువ్వల బాలరాజు కావచ్చు ఇక్కడ ఒక బక్క నర్సింహులు గారు కావచ్చు చాలా మంది మాదిగ నేతలుగా ఎదిగిరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా మాదిగలు ఉన్నారు కానీ 75 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద ఉన్నటువంటి మానులు దీర్ఘకాలం ఎదురు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా మా ఊర్లో మినిస్టర్లు కాకపోతారా మానులు మా వాళ్ళకు అధికారం రాకపోతాదని చెప్పి ఉమ్మడి మాపునాడు జిల్లా ఉన్నటువంటి లక్ష ఇప్పటివరకు చిక్కుడు వంశీకృష్ణ గారు ఎమ్మెల్యేగా అయ్యారు కానీ పదల సంఖ్యలో మినిస్టర్లు ఎంపీలు ఒక్కసారి కాదు ఐదు సార్లు అయినలు మాదిగలు ఉన్నారు మరి ఎవరు తిన్నారు తినేది తినుకుంటానే ఏడవడం అలవాటు అయిపోయిందా తినేది తినుకుంటానే ఏడవడం మీకు అలవాటు అయిపోయిందా ఎస్ 100% ఈ ప్రపంచంలో పెద్ద అతిపెద్ద రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్ర రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధానమంత్రులు కావచ్చు सुप्रीम कोर्ट प्रधान न्यायमूर्तलु विभजन चेयलेरु अदि दोंगदारी तोट्टिदारी इतरुलनु ओट्ल कोसम विभजन तप्प राज्यांगपरमैनटुवंटि विभजन कादु मंदकृष्ण गारु वर्गीकरण कोरुकुंटावनु वर्गीकरण एंदुकु कोरुकुंटावनु असलु वर्गीकरण तो वच्चे लाभालु एंदि ओकवेळ वर्गीकरण वस्ते वन्नेट्ल कंप्लीट चेस्तां वर्गीकरण वस्ते ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆంధ్రదేశంలో వర్గీకరణ జరిగితే బ్యాంకులలో జాబ్లు వస్తాయా నేషనల్ జాబ్స్ రైల్వేలు వస్తాయా పోస్ట్ ఆఫీస్ వస్తాయా అసలు ఓన్లీ కానిస్టేబుల్ టీచర్ల జాబ్లు వస్తాయి దీనికోసం నీ వర్గీకరణ కదా కానీ అంబేద్కర్ ఎప్పుడూ అందరికీ ఒక మందు పెట్టిండు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులంతా ముఖ్యంగా తెలుగురాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మేధావులంతా ప్రియాంబల చదివితే ప్రియాంబుల్ చదివితే వర్గీకరణకు మీనింగ్ వచ్చేసినట్టే ప్రియాంబుల్ చదివితే మీనింగ్ వచ్చినట్టే జస్టిస్ అన్నాడు అంబేద్కర్ గారు వర్గీకరణ కాదురా బాబు నీకు జస్టిస్ నీకు రాసి పెట్టిండు ఎకనామికల్ జస్టిస్ సోషల్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్ మనకు ప్రియాంబుల్లో రాసి పెట్టిండు నీకు ఎకనామికల్ జస్టిస్ కోసం నువ్వు పోరాటం చేయి సోషల్ జస్టిస్ కోసం నువ్వు పోరాటం చేయి పొలిటికల్ జస్టిస్ కోసం పోరాటం చేయి పేదరికం పోతది ఉద్యోగం వస్తది ఖచ్చితంగా 100% మనకు ప్రియాంబుల్లో ఉన్నది చదవకుండా వర్గీకరణ అనేది నువ్వు ఏదైతే ఎత్తుకున్నావో 100% తప్పు వర్గీకరణ అనేది జరగదు ఇట్లా అడ్డం మార్చుకోవాలి పొడుగు మార్చుకోవాలి 9% 8% అనేది ఇది టైం పాస్ మాటలే ఈ దేశంలో 175 మంది దళిత లీడర్లు దళితులు మొత్తం మాలమాలగా వచ్చి వెత్రి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు ఒకవేళ వర్గీకరణకు అనుకూలంగా నరేంద్ర మోడీ తీసుకుంటే పార్లమెంట్లో తీసుకునేవాడు పార్లమెంట్లో తీసుకోలేదు ఎందుకంటే దళితులు వచ్చి నరేంద్ర మోడీని కూరగొడతారు నరేంద్ర మోడీ దుప్ప కుప్ప కూలిపోతాడు కాబట్టి వర్గీకరణ పార్లమెంట్లో చేస్తాడు
దొంగదారినా తొట్టిదారినా అది సక్సెస్ కాకుండా మానమార్గల కొట్లాట పెట్టేటువంటి తీర్పు వచ్చింది ఈ తీర్పు ముమ్మాటికి జాతిని అంతం చేస్తది జాతిని ముందుకు ఓడియకుండా ఉంటది కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ ఈ దేశంలో జరగదు అంబేద్కర్ గారు అది రాయలేదు ఒకవేళ ఎవరు ఏ రాజకీయ పార్టీని చెప్పినా అది సొల్లు కబరు అది చెవులు సల్లగేయడానికి చెవులు హాయి ఉండడానికి తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే చాలా మంది నేషనల్ లీడర్లు ఇక్కడ జాతీయ స్థాయిలో వచ్చారు వాళ్ళందరూ అంటే టైం చాలా మాట్లాడేది కాబట్టి ఇంతతో ముగిస్తున్నాను జై హింద్ జై భీమ్ థాంక్యూ వెరీ మచ్.